కొనండి మనోడు చిన్న సేమ్ డైనోసార్ పడుతున్నాడు మన ముందు పట్టి తీసుకోవాలి కమాన్ రెడీ 1 2 3 యాక్షన్ 3 10 9 1 కాబట్టి ఇప్పుడు ఎలా చిన్నంటే మనం లా వీవో అండి పన్నెండు పిలుచుకుంటాను నేను హాయ్ లేదు చూడండి ఇప్పుడు మనమైతే చూస్తున్నాం మన ఫ్రెండ్స్ అయితే ఎక్కడ మన ఫ్రెండ్స్ మాట మనం ఎప్పుడు జవ రావట్లేదు కాబట్టి ఎక్కుదాం అదే మన ఫ్రెండ్స్ మాట అయితే మనం ఎప్పుడు జవ రావట్లేదు మనము చచ్చిపోతే మాకు సంబంధం లేదు చాలా నాచిక్కు ఉంది చిన్న పంది అసలు చిన్న పిల్లోళ్ళ పొరుగుతున్నాడు మేమైతే జూనియర్ పంది అని పిలుచుకుంటాం ఇవన్నీ ఏం లేదు చూశారు కదా మీకు ఇలాంటి అడ్వెంచర్ కావాలంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు సో మీరు నాలాగే ఎంజాయ్ చేయాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇదంతా మీకు చూపించేస్తా అట్లుంది ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారా మరి సో వ్యూవర్స్ మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ ఇక్కడ నాటుంది కాబట్టి ఇక్కడ ఎలా దిగాలంటే మనం ఇలా దిగిపోవాలి ఫ్రెండ్స్ ఇలా పోవాలి కొత్తగా వెళ్ళాలి కమాన్ సో మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మనతో పాటు మన ఫ్రెండ్స్కి చూపిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మా వాడు చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు డిప్స్ ఇంటి దగ్గర కొట్టి ఉంటాము మేడ పైన కొట్టి ఉంటాం ఎక్కడ పడితే అక్కడే కొట్టి ఉంటాం కాకపోతే ఇప్పుడు మనం డిప్స్ వచ్చేసి వాటర్లో పడదాం సో ఎక్కువ మనం ముందు ఫస్ట్ తీసుకోవాలి కమాన్ రెడీ 1 2 3 యాక్షన్ 3 10 9 1 5 6 ఓకే మళ్ళీ 1 2 3 అరే హరిగా డేడి ఎక్కడ వెళ్ళాడా తుప్పల్లోకి ఓ మీరు వాటర్ ఫాల్లో ఎప్పుడైనా పడుకున్నారా పడుకుంటే ఒక రాయి మీద ఎలా పడుకుంటారో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి మనోడు చిన్న సేమ్ డైనోసార్లా పడుకుని ఉన్నాడు తర్వాత చూద్దాం ఏమైనా అయితే ఏడి 1 2 3 రాజు అరే నాన్న రే వద్దురా మీరు ఇప్పుడు ఏదైతే రాయి చూస్తున్నారో ఆ రాయిని నేను తీసేస్తా అరే రే నాన్న రే చిడి చిడి అరే కన్నా రే వద్దురా అరే రే రే అరే నాన్న బంగారం వద్దురా అది నువ్వు తీసేయగలవు నువ్వు తీసేయగలవు కానీ ఆ రాయి మనం తీస్తే చాలా ప్రమాదం నా వల్ల కాదు ఏదో పోటీగా అనుకున్నారేమో నా వల్ల అయితే కాదు ఇదిగో వచ్చాడు పోటీగాడు వచ్చాడు 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 పోటీగాడు అండి రాజు రారా రే పడిపోయాడంట మనోడు అట్లుంటుంది మరి మనతో మరి బెటరా
అందరం దిగుదాం. అనిల్ చూడండి ఫ్రెండ్స్, మా వాడైతే రాయిని తీయడానికి తెగ ట్రై చేస్తున్నాడు కానీ కుదరట్లేదు. రాయి ట్రై ఉంటుంది అప్పుడు చూడండి గాయ్స్, రాయల టైం నీరు ఎప్పుడైనా చూసారా? కమాన్ దగ్గరికి దగ్గరికి. ఓహో అలా తాగి చూసి రాయల టైం నీరు అలా ఉంటుంది. అలా ఉంటుందో మంట వచ్చిపోయినట్టు ఉందండి. అమృతం అలా పోసేయాలి, తాగినామంటే చెప్పగెక్కిపోతాం. అమ్మ ఫోటోగ్రాఫర్స్ అండి మా వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఆల్రెడీ మనం చాలా స్నానం చేస్తాం కదా, కొంచెం రిలాక్స్ కావాలి. సో మనము గావ బీచ్ లో ఆర్కె బీచ్ లో ఏ విధంగా రిలాక్స్ అవుతాము అదే విధంగా ఎక్కడ రావాలి. ఇది దగ్గరికి రా. సో గోవా బీచ్ లో ఆర్కే బీచ్ లో ఎలాగైతామో అలాగే అవ్వాలి, ఎందుకంటే అలా ఫీల్ అవ్వాలి, రిచ్ లుక్ రావాలి కదండి. మన బ్యాక్ సైడ్ ఇదంతా రాదు అనమాట, రాయల్ రాదు, ఆ దేశానికి రాదు అతనే. సో ఇట్లా అలా ఫీల్ అవుతుండాలి. క్యాట్స్ కూడా లేవండి నాకు, అది అడుక్కుంటున్నాను. ఇట్లా కొంచెం తడుక్కోవాలి, అట్లా ఎంజాయ్ చేస్తూ అట్లా ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు ఇదే ఈ ఇసుక ఏదైతే ఉందో ముందు మీదకి మీదకి ఈ ఇసుక ఏదైతే ఉందో ఈ ఇసుక సేమ్ ఇసుకలాగే ఉందండి. గొప్ప ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మనము, గొప్ప ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇదే తీరులో ఇంకొకసారి మనం వాటర్ఫాల్కి వెళ్ళి స్నానం చేద్దాం, ఎందుకంటే ఈ బుర్ర అంతా ఇసుక అయిపోయింది. కమ్ ఆన్ గైస్. ఇక్కడ పూర్వం వజ్రాలు ఉండేవంట, వజ్రాలు అసలు వెతికిరా, వజ్రాలు ఇక్కడ ఉండే వెతుకు. ఇక్కడ పూర్వం వజ్రాలు ఉండేవంట, వెతుకు ఒకసారి. మెత్తగుందా ఈ రోజుతో మన వాటర్ ఫాల్ అనేది, ఈ రోజు ఈ బెండ్రై వాటర్ ఫాల్ అనేది ఆపేద్దాము. మన జన్మ ధన్యమైంది. ఎక్కువ స్నానం చేస్తే కొంత బయట అది బుర్ర నొప్పి అంత అవసరం లేదు మనకి. ఇక్కడ లాస్ట్ ట్రిప్ వాళ్ళకి వెళ్ళాక వాడిని రెడీ అయిపోయాడండి. రాజుగారు ఫారెన్ ట్రిప్ రెడీ అయిపోయారు. మనము ఇప్పుడు ఏదైతే వెళ్ళామో ఈసారి వెళ్ళేసి ఆపేద్దాం. మా టూర్ గార్డెన్. సో మన వీడియో మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం వచ్చినట్లయితే. ఆపకపోతే రాళ్ళ బెట్టలు వస్తాయంటే దాడి చేస్తాను అంటే ఒక్కసారికి ఒకసారి ఆ పర్మిషన్ గ్రాంటెడ్. అమ్మో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను.
సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, మన వాటర్ఫాల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో కమాన్.